హరిరామజోగి గారు తెలుగుదేశం జనసేన బాక్ కోడ్ నేను ఇచ్చే సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లేదు అది వారి కర్మ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదని ఆయన మాట్లాడుతుంటే ముద్రగడ గారు చాలా సుదీర్ఘమైన లేఖ రాశారు మీరు వెళ్తారంటున్నారు కాబట్టి నేను సింపుల్ గా చెప్తాను 2019 ఎన్నికల ముందు కవాస్ సందర్భంగా కెల్లంపూడి వస్తానని కబురు పంపారు అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కూడా కెల్లంపూడి వస్తానని మరొకసారి కబురు పంపించారు ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయాలని అనుకుంటున్నానండి అయినా మీరు రాలేదు అన్న సందర్భంగా ఈ రాసిన లేఖ నేను అప్పుడు మీకు నిజంగా కొల్లంపుల్లాగా మాట్లాడడం మొదలుపెట్టే చాలా ఇబ్బందులు ఉంటాయి అందులో ఒక కోణాకుడి పేరుతో బయటకు వస్తున్న ఆ వ్యక్తి రాసిన లేఖ ఇక నేను జోగయ్య గారు లేకంటారా ఆయన కాపు సంక్షేమ శాలని ఓపెన్ గా పెట్టుకున్నాడు కాపుల కోసమే నేను ఆ కాపు కోసం ఆయన 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 ప్రయత్నం ఆయన చేసుకుంటాడు తన కులం అభివృద్ధి చెందాల యాంగిల్లో ఆయన ప్రయత్నం ఆయన చేసుకున్నాడు తప్పు లేదు మీ ఇద్దరు నా మాట అనకపోతే అది మీ కర్మ అన్నాడు ఎందుకు తన కులం యాంగిల్లో కానీ ఇంకొక వ్యక్తి రాసిన లేక నా దగ్గరికి రా నా దగ్గరికి రా ఏ నివేదికలు నివేదికలు ప్రసాద్ గారికి చెప్తున్నా నేను ఇప్పుడు మా సోదరు ప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక చట్ట బీసీ కమిషన్ మల్లార్ కమిషన్ పెట్టిన తర్వాత చైర్మన్ సంతకం లేకుండా రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించినప్పుడు నేను ఉదయం 6 గంటలు అప్పటికే నేను పోస్ట్ పెట్టేశాను ఉదయం 6 గంటలు ముద్దగడ పద్మనాభ గారికి ఫోన్ చేశాను బాబా ఇక్కడ తప్పు జరుగుతుంది చంద్రబాబు గారు చాలా ఇబ్బందికర పరిస్థితి క్రియేట్ చేస్తున్నాడు సమీక్షలో ఇది చల్లరు కేంద్ర ప్రభుత్వం దగ్గర అది నిలబడదు అంటే ఊరుకోరా అబ్బాయి అది ఏదో ముందుకు పడింది కదా ఒక అడుగు ముందుకు పడింది అంటాడు ఎక్కడ పడింది ఈ రోజు హైకోర్టులో జోగయ్య గారికి పిటిషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా అక్కడ అది పెండింగ్ ఉంది ఇక్కడ చంద్రబాబు గారు మళ్ళీ 2019 యాక్ట్ నెంబర్ 14 చేశారు 14 ఆఫ్ 20 19 ఈ చట్టం కూడా అమల్లో ద్వారా జియో నెంబర్ 45 ద్వారా చట్ట అమలు కూడా పంచారు కాబట్టి వర్మ గారు వినపడుతుందా వినపడుతుంది చెప్పండి వర్మ గారు వినపడుతుందా వినపడుతుంది చట్టం ద్వారా అమలు కూడా తీసుకొచ్చారు కాబట్టి ఈ యాక్ట్ నెంబర్ 14 ఆఫ్ 19 అంటే ఏంటి